రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆనేతలదే పైచేయిగా కనిపిస్తుందా? పార్టీలు జెండాలతో సంబంధం లేకుండా పదవులు దక్కించుకోవడంలో ఆ నేతలకు సాటే లేదా? ఇంతకీ ఆ నాయకులకు ప్రజాసేవే పరమావధ? లేక ప్రభుత్వంలో అగ్రపీఠాలు లేకపోతే ఉండలేరా? ఎప్పటికప్పుడు మంత్రివర్గంలో బెర్త్ కోసం రాజకీయ చతురత ప్రదర్శించే ఆ నేతలెవరు? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆ నేతలకు అంటూ ప్రత్యేకత ఉండాలని అనుకుంటారేమో. ఏ పార్టీ అధికార పీఠం కైవసం చేసుకున్నా వారికి మాత్రం మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సిందే అన్నట్లు పావులు కదపడం వారికి వెన్నతో పెట్టిన విధిగా అబ్బిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3.5 దశాబ్దాల రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమదే అనేలా ఆ బడా నేతల రాజకీయం కొనసాగుతోంది. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా తమకు పట్టం కట్టాల్సిందే అంటున్నారు ఆ నేతల అభిమాన ఘనం. ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే సంప్రదాయం కొనసాగుతుంది. మా స్థానం ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది అని నిరూపించేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీలో 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరమే ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. అనంతరం చంద్రబాబు మంత్రివర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత వైఎస్ హయాం మినహాయిస్తే తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ కేబినెట్లో కూడా రోడ్లు, భవనాల మంత్రిగా పనిచేశారు. కేసీఆర్తో విభేదించి 2023 ఎన్నికల ముంగిట హైదరాబాద్లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాలలో సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సైతం తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఇదే కోవలో మరో సీనియర్ నేత కడియం శ్రీహరి టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసి 1994 ఎన్టీఆర్ కేబినెట్లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా మొదటిసారి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు కేబినెట్లో నీటిపారుదల, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తదనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇకపోతే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్ మీద స్టేషన్ ఘనపూర్ నుంచి గెలుపొంది తన కూతురికి ఎంపీ టికెట్ దక్కిన గులాబీ బాస్కి బాయ్ చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని తన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కించుకొని పార్లమెంటుకు పంపి కడియం తన రాజకీయ వారసురాలిగా చట్టసభలకు పంపడంలో సక్సెస్ అయ్యారు. ఇకపోతే అదే బాట మరో నేత జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి వైఎస్ కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2011 కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరి రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి మీద ఓడిపోవడంతో పార్టీలో విలువ తగ్గడంతో 2023 ఆగస్టు 3 ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014 వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలంగాణపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు పరిమితం కావడంతో వైసీపీ నేతలు బీఆర్ఎస్లోకి వెళ్లారు. తర్వాత కాలంలో ఖమ్మం జిల్లాలో ఇతర నేతల పెత్తనం పెరగడం, బీఆర్ఎస్లో సముచిత స్థానం దక్కకపోవడం పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది. తర్వాత రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మంలో భారీ ఎత్తున తెలంగాణ జనగర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అండ్ హౌసింగ్, ఐఎన్పీఆర్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి సైతం మొదట కాంగ్రెస్లో పనిచేసిన 1984 టీడీపీలో చేరి బాన్సువాడ నుంచి గెలుపొందారు. అనంతరం 1998 నుండి 1999 వరకు చంద్రబాబు కేబినెట్లో గనుల శాఖ మంత్రిగా, 1999 నుండి 2002 వరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ మొదటి కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2వసారి కేసీఆర్ అధికారంలోకి రావడంతో ఆయనకు స్పీకర్ పదవి కట్టబెట్టారు. 2023 ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ఏర్పాటు కావడంతో
పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కూటికి చేరారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కీలక నేత దానం నాగేందర్ 1994, 1999, 2004 వరకు వరుసగా ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి మరోసారి గెలుపొందారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ మంత్రివర్గంలో చోటు సంపాదించేందుకు కాంగ్రెస్ బీఫామ్ మీద గెలుపొంది. వైఎస్ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, అదే పోర్ట్ఫోలియోలో రోజయ్య కేబినెట్ లో కూడా పనిచేస్తారు. అనంతరం ఖైరతాబాద్ లో ఓడిపోవడంతో బీఆర్ఎస్ లో చేరి 2018, 2023 బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దాదాపు 3.5 దశాబ్దాల రాజకీయాల్లో పలువురు నేతలు పార్టీలు జెండాలు ఎజెండాలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కీలక పదవులు ఆ నేతలకు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. పార్టీనే నమ్ముకుని సుదీర్ఘంగా పనిచేసిన నేతలకు పదవుల విషయంలో నిరాశ మిగులుతుంది. కానీ ఆ రాజకీయ చాణుక్యులకు తృణప్రాయంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. ప్రస్తుత రాజకీయాల్లో పార్టీలు సిద్ధాంతాలతో సంబంధం లేకుండా పదవులు డామినేట్ చేస్తున్నాయి అనేది జగమెరిగిన సత్యమే. కానీ పార్టీ లైన్ లక్ష్మణరేఖగా భావించి జగదాటని నేతలకు మాత్రం పదవులు రావడం లేదని వాపోతున్నారు సీనియర్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు.